సంగారెడ్డి జిల్లా పట్టణచెరు పట్టణంలో బస్టాండ్ వెనకాల ఉన్న ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా స్థానిక 16 మంది యువకులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వారి వద్ద నుండి 1,79,150 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని సిఐ నరేష్ మీడియాకు తెలిపారు. ఈరోజు సాయంత్రం పటాంచెరువు బస్ స్టాండ్ వెనుకల్ల హౌస్ నెంబర్ 11-6/2 ఇంటి నందు కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారం మీద అక్కడికి వెళ్లి రైడ్ చేయగా అక్కడ పేకాట ఆడుతూ 1,600 వ్యక్తులు దొరకడం జరిగింది. వారి వద్ద నుండి 179,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వీరందరూ కూడా పటాంచెరువు పట్టణానికి చెందిన వారు. దీనిపైన ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది.